అక్షయ్ కుమార్ మెయిన్లీడ్గా చేసిన రామ్ సేతు సినిమా ఎలాగుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా అనిపించలేదు ఇక సినిమా రివ్యూలోకి వెళ్తే ఈ సినిమా కోసం తీసుకున్న రామ్ సేతు అనే పాయింట్ బాగానే ఉన్నా దాని చుట్టూ అయితే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించే ఎలిమెంట్స్ని యాడ్ చేసినట్టుగా అనిపించలేదు ఇక సినిమా స్టార్టింగ్లో రామ్ సేతు టాపిక్ వచ్చినప్పుడు వచ్చే సీన్స్ బాగానే అనిపించిన మిగిలిన సీన్స్ అన్ని చాలా స్లోగా ఉంటాయి అలాగే సినిమాలో వాళ్ళ అడ్వెంచర్స్ జర్నీ స్టార్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకున్నారు ఇక సినిమాలో వాళ్ళ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆంసేతు గురించి చెప్పిన కొన్ని సీన్స్ బాగున్నా కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడైతే వాళ్ళు చెప్పేవి చూపించేవి అన్ని నిజాలేనా అనే డౌట్ అయితే వచ్చింది అలా డౌట్ రావడం వల్ల వాళ్ళు ఏవేవో చూపిస్తున్నా అవి నిజాలా కాదా అనే కన్ఫ్యూజన్ అయితే ఉండిపోయింది అలాగే అక్కడ వచ్చే సీన్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి ఇక అలాగే సినిమాలో లాజిక్ లెస్ అనిపించే సీన్స్ కూడా ఉన్నాయి హీరో వాటర్లోకి వెళ్ళడం కోసం ఒక భారీ సూట్ని అయితే తయారు చేస్తారు ఇక ఆ సూట్ వేసుకుని హీరో నీళ్ళలోకి వెళ్తాడు ఇక హీరోతో పాటు కొంతమంది నీళ్ళలోకి వచ్చిన వాళ్ళు మాత్రం నార్మల్ సూట్ వేసుకునే వాటర్లోకి వచ్చేస్తారు ఇక అది కూడా ఓకే అనుకుంటే హీరో వాటర్లోకి వెళ్ళిన తర్వాత జాకెట్ తీసేసి తను చేయాలనుకున్న పనిని చేసుకుంటాడు ఆ సీన్ చూసినప్పుడైతే హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి ఆ సీన్స్ పెట్టారేమో అన్నట్టుగా ఉన్నాయి ఇక సినిమాలో అక్షయ్ కుమార్ గారి లుక్ చూడడానికి ఏజ్డ్ పర్సన్లా కనిపించారు ఇక సినిమాలో హీరోయిన్లా ఉన్నవిడికి యాక్ట్ చేయడానికి స్కోప్ అయితే లేదు ఇక సత్యదేవ్ అయితే తనకి ఇచ్చిన రోల్లో మంచి పర్ఫార్మెన్సే ఇచ్చారు అలాగే అతని క్యారెక్టర్లో రివీల్ అయ్యే ట్విస్ట్ బాగుంది ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న సీన్కి మంచి ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించింది ఇక ఫైనల్గా ఈ సినిమాని ఎందుకు చూడాలంటే రామ్ సేతు గురించి చెప్పిన కొన్ని సీన్స్ కోసం పర్వాలేదు అనిపించే కొన్ని అడ్వెంచర్స్ సీన్స్ లాంటి సీన్స్ కోసం ఈ సినిమాని ట్రై చేయొచ్చు ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి